టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. హీరో నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న ఎఫ్ క్లబ్ పబ్ కు నవదీప్ యజమాని. ఈ క్లబ్ లో సినీ ప్రముఖులతో పార్టీలు నిర్వహించేవారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితులైన కెల్విన్, జీషాన్ అలీలు ఎఫ్ క్లబ్ లో జరిగే పార్టీలకు హాజరయ్యేవారని, అప్పుడే సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయని గతంలోనే ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కీలకమైన ఎఫ్ క్లబ్ గుట్టు విప్పేందుకు ఈడీ సిద్ధమైంది. ఆ క్లబ్ పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. కెల్విన్, జీషాన్తో కొందరు సినీ ప్రముఖులు ఆర్థిక లావాదేవీలు జరిపిన విషయం వెలుగుచూసింది. దీంతో నవదీప్ జనరల్ మేనేజర్ను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, ఈ నెల 22న తరుణ్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, ఎంతసేపట్లో నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ మేనేజర్ ఈడీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? యా స్వాతి, మరి కాసేపట్లో అంటే ప్రతి ఒక్కరికి నోటీస్ లో మెన్షన్ చేసినటువంటి టైం 10:30 అంతా ఈడీ ఆఫీస్ కి హాజరవ్వమని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 10:10 అవుతుంది. కాబట్టి మరి కాసేపట్లో అయితే నవదీప్ అలాగే అతని జిఎం మేనేజర్ అయినటువంటి ఎఫ్ క్లబ్ లాంజ్ మేనేజర్ అయినటువంటి జిఎం కూడా ఇక్కడికి రానున్నారు. అయితే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, కాసేపటి క్రితమే మనం నవదీప్ ఇంటి వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మొదటిగా అతను బయట నుంచి ఇంటికి రావడం జరిగింది. సో మనల్ని ఎప్పుడైతే చూసారో చూసి వెంటనే అతను హుటాహుటిన అయితే వెనక్కి బయలుదేరిపోయారు. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అతనైతే ఈడీ ఆఫీస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో తన సొంత వెహికల్ ఏదైతే ఉందో, ఓల్వాకి సంబంధించినటువంటి వెహికల్ అతనే డ్రైవ్ చేసుకుంటూ అయితే ఈడీ ఆఫీస్కి ఇంటి నుంచి బయలుదేరారు. TS9UC4466 వాల్వో కార్లు అయితే అతను ఆల్రెడీ ఇక్కడికి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మరి కాసేపట్లో అయితే ఇక్కడికి నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ మేనేజర్ అయినటువంటి జిఎం కూడా రానున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి విచారణ చాలా కీలకమనే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి మెయిన్ పాయింట్ అయితే నవదీప్ దగ్గరే ఉంది. ఎందుకంటే నవదీప్కి సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్ లాంజ్లోనే ఈ పార్టీస్ అన్నీ జరిగాయి. ఆ పార్టీస్ నుంచే మొత్తం డ్రగ్స్ అంతా సప్లై అయిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా అటు కెల్విన్ కానివ్వండి, కెల్విన్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ ఈవెంట్ మేనేజర్స్గా వర్క్ చేసేవాళ్ళు. ఆ ఈవెంట్ మేనేజర్స్గా వర్క్ చేసినటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎఫ్ క్లబ్లోనే చేశారు. సో అదే సమయంలో ఈ ఎవరైతే ఇప్పుడు ఎఫ్ క్లబ్ మేనేజర్ ఈరోజు రాబోతున్నారో అతన్ని కూడా వీళ్ళు పరిచయం ఏర్పడింది. సో అతని అకౌంట్, వీళ్ళిద్దరి మధ్యన పరిచయాలు కాస్త ఎఫ్ క్లబ్కి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా డ్రగ్స్ అనేవి సర్ఫర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మరి కాసేపట్లో అయితే ఈడీ ఆఫీస్కి నవదీప్ రానున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇదే బిల్డింగ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక గది, థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రత్యేక గదిలో అయితే నవదీప్ని విచారించనున్నారు. అయితే ఈరోజు మొదటిగా 10:30కి ఇక్కడికి నవదీప్ చేరుకుంటే 11 నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది అయితే కొనసాగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ కొనసాగినటువంటి సమయంలో ఆల్మోస్ట్ 11 నుంచి 11, 12, 1, 2 వరకు అంటే బిఫోర్ లంచ్ వరకు అయితే నవదీప్ని ఎక్కడైతే ఈడీ తయారు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన క్వశ్చన్స్ అయితే ముందుగా నవదీప్ని అడగనుంది. ఆ తర్వాత ఎక్కడైతే కెల్విన్కు ఉన్నటువంటి సంబంధాలు, అలాగే కెల్విన్ ఫ్రెండ్, అలాగే సెలబ్రిటీస్కు ఉన్నటువంటి సంబంధాలను కూడా ప్రశ్నించనుంది. ముఖ్యంగా ఈరోజు ఈడీ అయితే నవదీప్ని కానివ్వండి, అతని జనరల్ మేనేజర్ని ప్రశ్నించేది ఒకటే, డ్రగ్స్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎందుకు జరిపారు, అలాగే ఎవరెవరికి జరిపారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇటు నవదీప్ నుంచి కానివ్వండి, అలాగే ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్స్ కూడా ఈడీ దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ కెల్విన్తో, అలాగే కెల్విన్ ఫ్రెండ్తో, అలాగే
డ్రగ్స్ డీలర్స్ అలాగే ఆ ఫారెన్ లో ఉన్నటువంటి చాలా పర్సన్స్ కి అయితే వీళ్ళు వాట్సాప్ కన్వర్జేషన్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ అలాగే పర్సనల్ కాల్స్ కూడా చేసినట్టుగా ఈడీ గుర్తిస్తుంది ఇక గతంలో కూడా 2016 లో జరిగినటువంటి ఎఫ్ క్లబ్ పార్టీలో నవదీప్ ఉన్నారు అలాగే నవదీప్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారని కూడా ఈడీ గుర్తించింది ఇక గతంలో డ్రగ్స్ కేస్ లో ఎక్సైజ్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో అప్పుడు కూడా ఎక్సైజ్ ముందైతే నవదీప్ పాల్గొన్నారు ఆల్మోస్ట్ 11 హార్స్ పాటు అయితే నవదీప్ ని అనేక కోణాల్లో అయితే ఎక్సైజ్ ఆఫీసర్స్ విచారించారు సో అప్పుడు విచారించినటువంటి స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఈడీకి కూడా బదిలైంది సో ఈడీ ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని అలాగే ఈ మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మొత్తం కలిపి అయితే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారు అయితే ముఖ్యంగా ఈడీ ఆఫీస్ నుంచి నోటీసులు వెళ్ళింది ప్రతి ఒక్కరికి పిఎంఎల్ యాక్ట్ ని ఉల్లంఘించారు అని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ పేరుతో ఈ 12 మందికి నోటీసులు వెళ్ళాయి అందులో ఈ రోజు సెప్టెంబర్ 13వ తారీఖున అయితే నవదీప్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మరి కాసేపట్లో అయితే ఇక్కడికి నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ అయినటువంటి మొత్తం డ్రగ్స్ కేసులో అయితే కీలక పర్సన్గా ఇటు డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి కెల్విన్ ఎంత సూత్రధారియో అలాగే ఇటు టాలీవుడ్కి డ్రగ్స్ సరఫరా చేయడంలో అలాగే టాలీవుడ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్కి డ్రగ్స్ అందించడంలో కూడా మెయిన్ పర్సన్ వచ్చేసి ఈ ఎఫ్ క్లబ్ మేనేజరే ఎందుకంటే ఎఫ్ క్లబ్ మేనేజర్కి సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్ లాంజ్లో అయితే అనేక పార్టీలు జరిగాయి అటు 2016 నుంచి ఇప్పటి వరకు అనేక పార్టీలు జరిగాయని అలాగే నైట్ అవుట్స్ అయ్యాయని నైట్ పార్టీస్ కూడా అయ్యాయని దానికి అనేక మంది సెలబ్రిటీస్ కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది కాబట్టి అసలు వీళ్ళందరితో సంబంధం ఎలా ఏర్పడింది అలాగే ఎఫ్ క్లబ్ పార్టీస్కి వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారా లేదంటే డ్రగ్స్ సరఫరా అయిందా ఎప్పుడైతే పరిచయాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ కొనుగోలుకి మీరు డబ్బులు ఏ విధంగా చెల్లించారు ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరిగిందని చెప్పేసి అనేక కోణాల్లో అయితే ఈరోజు ప్రశ్నించనున్నారు ఇంకా నవదీప్ కంటే ఎఫ్ క్లబ్ మేనేజర్ జనరల్ మేనేజర్ని ఈరోజు ఈడీ ఎక్కువగా ప్రశ్నించనుంది ఇక మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే అటు పూరి జగన్నాథ్ నుంచి లాస్ట్ రవితేజ వారికి ప్రతి ఒక్కరికి సుమారుగా 8 గంటల నుంచి 10 గంటల దాకా విచారణ అయితే కొనసాగింది సో గతంలో కూడా నవదీప్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొన్నారో అప్పుడు ఆల్మోస్ట్ 11 హార్స్ పాటు అతను ఇన్వెస్టిగేట్ చేసింది ఎక్సైజ్ కాబట్టి ఈ రోజు కూడా ఆల్మోస్ట్ నైట్ వరకు అయితే నవదీప్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎందుకంటే మొత్తం ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి మొత్తం కీ రోల్ అనేది ఇటు నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ పార్టీ నుంచే ఉంది కాబట్టి ఈరోజు నవదీప్ని అయితే అనేక ప్రశ్నల్లో అయితే ఈడీ విచారిస్తుంది ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నవదీప్ అకౌంట్స్ నుంచి కానివ్వండి లేదంటే ఎఫ్ క్లబ్ మేనేజర్ అకౌంట్స్ నుంచి కూడా అనేక విధాలుగా అయితే డబ్బు పెద్ద మొత్తంలో చెల్లించారు అని కూడా తెలుస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయని కూడా ప్రశ్నిస్తారు ఇక వీళ్ళకి సంబంధించినటువంటి టూర్స్ కానివ్వండి ట్రావెల్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అలాగే మనం ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇక్కడికి ఈడీకి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఎందుకంటే ఎప్పుడైతే ఈ నోటీసులు జారీ అయ్యాయో నోటీసులో క్లియర్గా మెన్షన్ చేసింది ఒకటే మీరు వచ్చేటప్పుడు మీకు సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అలాగే మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా అకౌంట్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకురావాలని చెప్పేసి ఈడీ చెప్పింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇటు నవదీప్ అయితే అతని చార్టర్డ్ అకౌంట్ని అలాగే ఆడిటర్ని కూడా తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అతనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ ఈడీ ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఆ జనరల్ మేనేజర్ కూడా అతను చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేదంటే అతనికి ఉన్నటువంటి పరిచయాలు అతనికి ఉన్నటువంటి డీలింగ్స్కి సంబంధించినటువంటి అనేక విధాలుగా అయితే ఈడీ క్వశ్చనింగ్ చేయనుంది అయితే మరి కాసేపట్లో అయితే ఇక్కడికి నవదీప్ కూడా చేరుకుంటారు ఆల్రెడీ మనం విశ్వాస్లో కూడా చూసినట్టయితే నవదీప్ ఇంటి వద్దకి మనం వెళ్ళినటువంటి సమయంలో మనల్ని చూసి ఇంటికి రావాల్సినటువంటి నవదీప్ అయితే వెనక్కి తిరిగారు సో అదే వెహికల్ తన సొంత వెహికల్లో ఇక్కడికి రానున్నారు అతనితో పాటు అతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి అలాగే అతనికి సంబంధించినటువంటి ఆడిటర్ని చార్టర్డ్ అకౌంట్ని అయితే ఇక్కడికి తీసుకొస్తారు అలాగే ఈరోజు కీలకంగా అయితే జనరల్ మేనేజర్ ఇక్కడ ఉండనున్నారు ఎందుకంటే ఒక్కసారి జనరల్ మేనేజర్ని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తే టాలీవుడ్కి సంబంధించిన డ్రగ్స్ కేసు మొత్తం బయటకు వస్తాయి ఇక మనం చూసుకున్నట్లయితే కెల్విన్ కానివ్వండి లేదంటే కెల్విన్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి డ్రగ్స్కి సంబంధించినటువంటి డీలింగ్స్ చేశారు కాబట్టి ఇప్పటికే విచారించినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీ అటు పూరి జగన్నాథ్ కానివ్వండి లాస్ట్ రవితేజ వారికి ప్రతి ఒక్కరు కెల్విన్ తెలియదనే సమాధానం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కెల్విన్ని కూడా ఇక్కడికి పిలిపించి ఇద్దరిని పెట్టి మొత్తం అటు నవదీప్ కెల్విన్ అలాగే జనరల్ మేనేజర్ మొత్తం ముగ్గురిని కూడా ప్రశ్నించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఓవర్ టు స్టూడియో రైట్ హేమా థ్యాంక్ యూ